హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఎప్పటి నుంచో ఏదో చూస్తున్న రిలయన్స్ జియోఫోన్ నెక్స్ట్ అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ అయింది, లాంచ్ అయింది. దీనికి సంబంధించిన ప్రైస్ని వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేశారు. అండ్ ఇది సూన్ మేబీ 1st తారీఖు నుంచి మీకు ఇది సేల్లోకి రానుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, పార్ట్నర్ స్టోర్స్లో కావచ్చు, జియో స్టోర్స్ కావచ్చు, బయట మీకు ఆఫ్లైన్లో చాలా వరకు దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రైస్ ఇంట్రెస్టింగ్గా వీళ్ళు 1999 రూపాయలు పెట్టారు. ఇదేంటంటే మీరు నెట్వర్క్ అంటే రీఛార్జ్తో కలుపుకొని మీరు ఈఎంఐ ద్వారా పే చేద్దామనుకుంటే, రీఛార్జ్ ప్లస్ ఈఎంఐ ద్వారా మీరు కంబైన్డ్గా పే చేద్దాం అనుకుంటే మాత్రం ఇది మీరు ఇనిషియల్గా 1999 రూపాయలు పెట్టి తీసుకోవాలి. లేదు నేను డైరెక్ట్గా ఒకేసారి ఫోన్ కొనుక్కుంటాను, రీఛార్జ్ తర్వాత చేయించుకుంటాను అనుకుంటే మాత్రం 6499 రూపాయలు పెట్టారు. ఇంతకుముందు మనం అనుకుంది 5000 రూపాయలు బడ్జెట్లో పెడతారనుకున్నాం, కాకపోతే ఇది 6499 రూపాయలకి పెట్టారు. ముందు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ చూద్దాం, ఆ తర్వాత దీంట్లో వీళ్ళు తీసుకొచ్చిన ఆఫర్స్ ఏంటని చూద్దాం. ఇది మీకు 5.45 ఇంచెస్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 215 చిప్సెట్ని యూజ్ చేస్తారు. ఇది ఒక 28 నానోమీటర్ ప్రాసెస్ బిల్డ్ అయిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో మీకు 2GB RAM ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ 13MP కెమెరా ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా ఉంటుంది. దీంట్లో కెమెరా మాత్రం గూగుల్ కెమెరా గో యాప్ని యూజ్ చేశారు. సో కెమెరా పెర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో చాలా బాగుంటుంది. గూగుల్ డిఫాల్ట్ కెమెరా, గూగుల్ డిఫాల్ట్ ఓఎస్ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కెమెరా క్వాలిటీ మాత్రం బాగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో మీకు 3500mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు, డ్యూయల్ సిమ్తో వస్తుంది, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి దీంట్లో ఉన్న మెయిన్ కీ ఫీచర్స్. ఇది ఆండ్రాయిడ్ 11 గో ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది, అలాగే కస్టమైజ్డ్ UI ప్రగతి ఓఎస్తో వస్తుంది. మన ఇండియాకి సంబంధించిన ఓఎస్ని వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో దీని ప్రైస్ వీళ్ళు ఇనిషియల్గా మీరు ఈఎంఐ ప్లాన్ ద్వారా తీసుకుంటే 1999 రూపాయలు పే చేయాలి. లేదు నేను ఒకేసారి పే చేద్దాం అనుకుంటే మాత్రం 6499 రూపాయలు పెట్టారు. అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ఆఫర్స్ మాత్రం చాలా ఉన్నాయి, బంచ్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మీకు ఏవైతే జియోకి సంబంధించిన ఆల్ ఏవైతే మీకు వీడియో ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఆడియో ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన అన్ని ఫీచర్స్ కూడా జియో సినిమా కావచ్చు, జియో టీవీ కావచ్చు, జియో మ్యూజిక్ కావచ్చు, అలాగే ఇంకా చాలా ఉన్నాయి కదా వీళ్ళకి సంబంధించిన ఆఫర్స్, ఇవన్నీ కూడా మీకు వీళ్ళు దీంట్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మీరు ఈఎంఐ ద్వారా పే చేద్దాం అనుకుంటే దీంట్లో వీళ్ళు ఒక 4 డిఫరెంట్ ప్లాన్స్ తీసుకొచ్చారు. మళ్ళీ 4 ప్లాన్స్లో కూడా 2 మెథడ్స్ ఉంటాయి అనమాట, 18 మంత్స్ అలాగే 24 మంత్స్ అనమాట. సో 18 మంత్స్ ప్లాన్స్ అలాగే 24 ప్లాన్స్ మనం స్టార్టింగ్. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఆల్వేస్ ఆన్ ప్లాన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే 2 ప్లాన్స్ ఉంటాయి, మళ్ళీ 18 మంత్స్ అలాగే 24 మంత్స్. 24 మంత్స్కైనా 18 మంత్స్కైనా మీకు ఫైనల్గా వీళ్ళు ఇచ్చేది 8GB డేటా ఇస్తారు. దీనికి 24 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 300 పర్ మంత్ ఉంటుంది, అలాగే మీరు 18 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటే 350 పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ మీకు లార్జ్ ప్లాన్ ఉంటుంది, దీంట్లో ఏంటంటే మీకు 1.5GB పర్ డే ఉంటుంది, అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, ఎస్ఎంఎస్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రెగ్యులర్ అన్ని ఫీచర్స్ వీళ్ళు దీంట్లో కవర్ చేస్తారు. దీంట్లో మీకు 18 మంత్స్కేమో 500 పర్ మంత్ ఉంటుంది, 24 మంత్స్కేమో 450 పర్ మంత్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎక్సెల్ ప్లాన్ ఉంటుంది, దీంట్లో కూడా మీకు 2 ప్లాన్స్ ఉంటాయి, మళ్ళీ 18 మంత్స్కేమో 550 పర్ మంత్ ఉంటుంది, 24 మంత్స్కేమో 500 పర్ మంత్ ఉంటుంది. దీంట్లో మీకు 2GB డేటా పర్ డే వస్తుంది. అలాగే ఇంకా లాస్ట్ ప్లాను XXL ప్లాన్ అనమాట, దీంట్లో కూడా 2 ప్లాన్స్ ఉంటాయి, మళ్ళీ 18 మంత్స్కి 600 పర్ మంత్ ఉంటుంది, అలాగే 24 మంత్స్కేమో 550 పర్ మంత్ ఉంటుంది. దీంట్లో 2.5GB పర్ డే ఉంటుంది, ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ ఎస్ఎంఎస్లు, ఇవన్నీ ఫీచర్స్ దీంట్లో మీరు తీసుకొస్తున్నారు. సో యాక్చువల్గా అయితే మనం డైరెక్ట్గా పే చేస్తే మాత్రం 6499 రూపాయలు మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ మనం తీసుకోవచ్చా లేదా అంటే, సో ఎవరైతే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, అమ్మ వాళ్ళు కావచ్చు, డాడీ వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఒక సింపుల్గా ఉండాలి ఫోన్, ఒకే సింపుల్ రీఛార్జ్తో అన్ని ఫీచర్లు వాళ్ళకి రావాలి అనుకుంటే, సో ఇదైతే ఒక సజెస్ట్ చేయదగిన ఫోన్. కానీ మనం ప్రైస్ 5000 రూపాయల వరకు ఉంటుంది అనుకున్నాం, కాకపోతే వీళ్ళు 6499 రూపాయలు పెట్టారు. లేదు ఈఎంఐ ద్వారా వెళ్తే మాత్రం కొంచెం బెటర్ అనమాట, ఈఎంఐ ద్వారా వెళ్తే మీరు ఇనిషియల్గా 1999 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అండ్ ఇది మేబీ మీకు 1st తారీఖు నుంచి వెళ్ళి సేల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది జియో ఫోన్ నెక్స్ట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.